హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే బియ్యం రవ్వతో చేసిన ఉప్మా చాలా టేస్టీగా ఉందండి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది, అలాగే ఒంటికి కూడా మనకి వేడి చేయదు. అసలు 2 మినిట్స్ మ్యాగీ లాగా 5 మినిట్స్లో బియ్యం రవ్వ ఉప్మా చాలా టేస్టీగా అండి తయారైంది. అది ఎలాగో చూసేద్దామా? మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈశ్వర్ గారు అని మా ఫ్రెండ్ అండి, ఇంతకుముందు మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ చేశారు. ఇప్పుడు బియ్యం రవ్వ ఉప్మా తయారు చేసే విధానం, అలాగే ఏమేం పదార్థాలు కావాలో ఆవిడని అడిగి తెలుసుకున్నారండి. హాయ్ అండి, ఈశ్వర్ గారు ఎలా ఉన్నారు? హలో హలో, బాగున్నారండి. నేను ఉప్మా చేద్దాం అనుకున్నానండి, బియ్యం నూక ఉప్మా. అదే బియ్యం నూక కడిగి ఇది ఎండేసి ఈసుతారండి. ఆ నూక సన్నగా ఉంటుంది రవ్వ. ఇదిగో ఇది ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు రవ్వ అండి. ఉప్మాకు కావాల్సింది అంటే నేను క్వాలిటీ కొంచెం ఎక్కువ చేస్తున్నాను, అందుకు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. లేదంటే మీరు ఒక్కొక్కటి ఒక ఉల్లిగడ్డ, ఒక 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పోపులు, ఏంటిది మినపప్పు, శనగపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, కొంచెం పెసరపప్పు చేసి ఉప్మాకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి మనం. ఇది బియ్యం నొక్క కదండి, కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. మనం క్వాలిటీ కూడా కొంచెం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి. ఓకే, 4 స్పూన్లు వేసాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు ఉన్నాయి కదా, ఏ మొత్తము వేసుకున్నాం. పోపులు వేసుకుంటున్నాం. ఇవి పోపులు కొంచెము బ్రౌన్ కలర్లో రావాలి, చాలా సింపుల్ అండి, 2-2 నిమిషాల్లో అయిపోద్ది ఇది. కానీ చాలా బాగుంటుంది, పొడి పొడిగా ఇట్లా విత్తనాలు లాగా వస్తుంది. ఈ ఉప్మా వేడి చేయడం అది కూడా ఏమి ఉండదండి, మంచిగా సలవు కూడానా. అంటే మనం రైస్ కదా, అదే బొంబాయి రవ్వ అది అయితే చాలా వేడి అది అవుతుంది అని అంటారు, కానీ ఇది పల్లెటూరులు అంటే ఎక్కువ తింటారు. ఇప్పుడు ఇది వేగినాయి కదా, వేయించుకున్నాక ఇవి పచ్చిమిర్చి వేస్తున్నాను. కరివేపాకు, మరి ఇదే మనం బొంబాయి రవ్వ సన్నది ఉంటాయి చూడండి, గోధుమ రవ్వ, అందులో అయితే మనం టమాటా ఇవన్నీ వేసుకుంటాం, క్యారెట్ అదేమి ఇందులో అవసరం లేదండి. వచ్చి 4 ఉంటే సరిపోతాయి, మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా సాంబార్ కూడా వేసుకొని తినచ్చు. పల్లెటూరు అంటే చాలా ఇష్టపడతారు ఈ రవ్వని. వాళ్ళు అక్కడ బియ్యం వేయించు, బియ్యము నానబెట్టుకొని కడుక్కొని అదేంటిది జల్లెడ పెట్టుకొని జల్లించుకుంటారు. ఇది సాల్ట్ అండి, కొంచెం ముందుగా వేస్తున్నాను అంటే తొందరగా ఇవి వేయుతాయని. ఇసుకాయ ఉంటుంది కదండి, ఇసుకాయ పెట్టి చుట్టుకుంటారు ఊళ్ళో, అయితే మనకు లేదు కాబట్టి షాప్లో కొనేసుకోవడం. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి, బియ్యం అంటే ఇస్తారు. ఇది బాగా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, కొద్ది ఎర్రగానా వస్తే బాగుంటుంది. కానీ చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది. ఎవరన్నా వచ్చినా సరే, మనకి ఎవరైనా చుట్టాలు వాళ్ళు వచ్చినా మన ఇంట్లో తొందరగా ఈ రవ్వ ఉంటే తొందరగా చేసి పెట్టదు. వాళ్ళ తినడానికి కూడా చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా కూడా వెళ్ళిపోతుంది. రెడీ అవ్వడానికి కూడా ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఇది వేగిపోయిందండి,
ఇప్పుడు మనము వాటర్ వేసుకున్నాము. ఈ గ్లాస్లో 2 గ్లాసులు రవ్వా, మనం 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి రైస్ కాబట్టి. మూడు నాలుగు మొదలు వేసుకోవాలి. మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాము. ఇది సాల్ట్ సరిపోలేదో వేసుకుందాం. 2 స్పూన్స్ ఎక్స్ట్రా సాల్ట్ వేసాం. ఏం మూత పెడదాం. నేను చెప్తే మాట్లాడేదా, మరిగిందేమో చూద్దామా. కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం. అంటే ఇది ఉప్మా కదా, మళ్ళీ వేసుకోవడానికి అది అవుతాం. సరిపోయింది. కొంచెం సాల్ట్ వేద్దాం లైట్ లైట్గా. ఇంకా కొంచెం ఇప్పుడు ఈ రవ్వ ఉంది కదా, రవ్వ వేసేసుకుందాం. గడ్డలు పెట్టాలా? ఈ రవ్వ గడ్డలు రవ్వ డైరెక్ట్ డైరెక్ట్ వేసుకోవచ్చు. ఉప్మా రవ్వలాగా, ఉప్మా రవ్వలాగా వేసుకొని అది గడ్డలు కడుతుంటుంది. అది గడ్డలు కడుతుంది కానీ ఇది కట్టదు. ఒకసారి జస్ట్ ఇట్లా తిప్పేసుకుందాం. కొంచెం 1 స్పూను ఆయిల్ వేసుకుందాం పైన. ఎందుకంటే అంటే బాగా వస్తుంది అన్నమాట. విడివిడిగా పూలాగా వస్తుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టేసుకుందాం. అయిపోయిందేమో మనం చూద్దాము. అయిపోయింది చూడండి ఉప్మా. బియ్యం రవ్వ ఉప్మా బాగుంది చూస్తే. బాగుంది చూద్దాం, కలుపుదాం. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. నిజంగా వచ్చింది కదా, అతుక్కోకుండా అతుక్కోకుండా పొడి పొడిగా. అట్లా పొడి పొడిగా ఇగో అంటుకోవట్లేదు, కాల్తుంది మనకి. కొంచెం వేడిగా ఉంది కదా, ఇగో మెల్లగా ఇంకా చూడండి పొడి పొడిగా వచ్చింది. ఇగో చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏజ్ అయిన వాళ్ళైనా ఎవరైనా తినచ్చు, కానీ టేస్టీగా కూడా ఉంటుంది. అయిపోయింది ఉప్మా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సైన్ ప్లేట్లోకి తీసుకొని తినేయడమే. చలికాలం అయితే ఇంకా సూపర్, పైన వర్షం పడుతుంటుంటే ఈ ఉప్మా చేసుకొని తినాలి. అబ్బా యమ్మీ యమ్మీ, హాయిగా ఉంటుంది. ఓకే తినేద్దామండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. దీంట్లోకి సాంబార్ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. పచ్చడి అయినా బాగానే ఉంటుంది, చట్నీ అయినా బాగానే ఉంటుంది. చూసారా పొడి పొడిగా ఎంత బాగా వస్తుందో. ఇంకా చల్లారితే ఇంకా పొడి పొడిగా వస్తుంది. వేడిగా బాగుంటుందా చల్లగా బాగుంటుంది? వేడిగానే బాగానే ఉంటుంది, చల్లగైనా బాగానే ఉంటుంది. ఇది ఏదైనా బాగానే ఉంటుంది.
యమ్మీ ఉప్మా రెడీ. వేడి వేడిగా వేడి వేడిగా రెడీ అయిపోయింది ఉప్మా. తినద్దామా? సూపర్. తిని చూద్దాము. తిందామంటే అని తిందాం. ఎలా ఉందో చూడాలి కదా మనం చేసుకున్న ఉప్మా. సూపర్ ఉందండి, చాలా బాగుంది. చక్కగా స్పైసీగా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చిందండి. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మంచి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ.